మీకు రాజీవన్ గారితో కూడా బాగా అసోసియేషన్ ఉన్నట్టు ఉంది. అవును సార్, నాకేంటంటే రాజీవన్ గారు ఇక్కడ ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఫ్రెండ్ ద్వారా పరిచయం అండి. పరిచయంతో ఆయన చాలా బాగా ఫ్రెండ్లీగా ఇది ఉంటారండి. ఓకే, ఆయనతో సరైనోడు సినిమా అప్పుడు ట్రావెల్ చేసాము. సరైనోడు, సరైనోడు సినిమాకి సినిమాకి వర్చలేదు కానీ కలవడం మాట్లాడడం చేస్తున్న టైంలో ఆయన ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ రాగానే మనకి కాల్ చేయడము, ఏదన్నా కావాలని తెలుసుకోవడము, అలాంటి టైంలో ఆయన ధ్రువ సినిమాకి ఆయన ప్రొడక్షన్ డిజైనర్ అండి. అవును, ఆ సినిమాకి నన్ను చేయమన్నారండి. ఓకే, అంటే మెయిన్ ఆర్ట్ డైరెక్టర్, అంటే ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ డైరెక్టర్ వేరండి, వేరే వేరు వేరు అంటే అదే అండి. కొంచెం మీకు పెద్ద సినిమా వచ్చినప్పుడు ఏమవుద్దంటే అడిషనల్ ఆర్ట్ డైరెక్టర్ పెడతారండి. అంటే ఆయన ఏంటంటే తమిళ్లోను ప్రొడక్షన్ డిజైన్ అంటే వేరే అండి, అది అంటే ఆర్ట్ డైరెక్టర్ కన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్ అండి. అంతే ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైన్ అంతా ఒకటేనండి. కాకపోతే విపరీతమైన స్పాన్ ఉన్న సినిమాకి ఒక ఆర్ట్ డైరెక్టర్ని పెట్టి ఆర్ట్ డైరెక్టర్ కూడా హ్యాండిల్ చేయడం అనేది ప్రొడక్షన్ డిజైనర్ కింద ఓకే మనకు ఉందండి. అంటే హాలీవుడ్ సినిమాలో ఉంటుందండి అది. ప్రొడక్షన్ డిజైన్ అనేది ఏంటంటే అదొకటి, ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్. ఈ మధ్యకాలంలో ఆర్ట్ డైరెక్టర్ అనేది ఎవరు వేయట్లేదు కదా, అందరూ ప్రొడక్షన్ డిజైనర్ చేస్తున్నారు. అది వేస్తున్నారు కానీ సార్ అదేంటంటే అది పేరుకు వేసుకుంటారండి. అంటే నాది కూడా స్టాండర్డ్ ఉన్న సినిమా అని చెప్పుకోవడానికి కానీ ఓకే ఓకే ప్రాపర్ అంటే ప్రొడక్షన్ డిజైన్ అని అంటే స్కోప్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ అవుతారండి. ఇప్పుడు సైరా సినిమా ఉందండి, సైరా సినిమాకి రాజీవన్ గారు ప్రొడక్షన్ డిజైనర్ అండి. ఆయన దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు ఆర్ట్ డైరెక్టర్ పనిచేశారండి. అందులో ఒక సెట్ నాకు కోఆర్డినేషన్ చేయమని చెప్పారండి. ఓకే, దానిలో ఫోర్త్ సెట్ ఉందండి. అవును, కోట, కోటని మొత్తం ఆయన డిజైన్ ఇచ్చారండి, మొత్తం మనం ఎగ్జిక్యూట్ చేసామండి. ఓకే, దాన్ని ఆయన మొత్తం అబ్జర్వేషన్ ఉంటుందండి. బట్ నేను ఎందుకంటే నాకు ఒక పీరియడ్ సినిమా మనకి లైఫ్ లో చేస్తామలే తెలియదు అండి. పీరియడ్ సినిమాలు అనేది రేర్ గా వస్తుంటాయి. అవును, అంటే ఈ మధ్య బాహుబలి తర్వాత వస్తున్నాయి కానీ పీరియడ్ సినిమాలు అనేది రెగ్యులర్ గా రావు. అవును, బట్ అలాంటి సినిమా చేయడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఆయన ద్వారా కొన్ని నేర్చుకుందాం అనే ఉద్దేశంతో నేను ఆ డేటర్ అయినప్పటికీ నేను ఆ సినిమాకి ఆ ఫోర్త్ సెట్ వరకు వర్క్ చేశానండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అదే మీకు ఇందాక చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి మన ఐడియాస్కి డబ్బులు పెడుతున్నప్పుడు అది మనం అలాంటి ఆపర్చునిటీ వదులుకోకూడదని నా అభిప్రాయం అండి. అట్లా ఆయనతో మంచి రిలేషన్ అండి. ఆయన ఇప్పుడు బాగా బిజీగా ఉండండి, అంటే ఆయన సరదాగా ఓపెన్గా ఉంటారండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట. ఆ ఫ్రెండ్లీ అవడం అనేది అంటే నేను ట్రావెల్ చేసిన వాళ్ళందరూ గొప్ప బాలే ఉంటారండి. ఓకే ఓకే, సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే అండి, గొప్ప భావాలు ఉన్న వాళ్ళతో అది కుదిరింది మనకి అలాగ. ఓకే ఓకే ఓకే, వాళ్ళ నుంచి నేను ఎక్కువ నేర్చుకునేది ఎక్కువ ఉంటుందండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లెర్నింగ్ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కామెంట్. ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ press the bell icon.